చిక్కోలు జిల్లాలో ఏడు మండలాల పరిధిలో విస్తరించినటువంటి ఉద్దానం ప్రాంతంలో మాత్రం ఎలుగుబంట్లు అక్కడ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి నిన్న మన్నటి వరకు గ్రామాల్లోని గుడులు ఇళ్లల్లో చొరబడినటువంటి ఎలుగుబంటలు మాత్రం ఈరోజు వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి వారిని తీవ్రంగా భయపెడుతున్నాయి నిన్న మందస మండలం రెట్టు రోడ్డుపై ఒక ఎలుగుబంటి అరగంట సేపు రెండు పక్కల వాహనాలు రాకుండా తనకు మానసిక స్థితి బాగోలేక నీటి కోసం తప్పించి అక్కడ తిరుగుతూ ఉంది దాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను అటువైపు వెళ్ళడానికే భయపడ్డారు వారం రోజుల క్రితం మాత్రం ఒక వన్ జీరో ఎయిట్ వాహనం ముందు నడుస్తూ వాహనాన్ని కూడా దారివ్వకుండా అడ్డుపడింది అంటే ఏ సంఖ్యలో ఈ రోజు రోజుకి ఎలుగుబంటలు అక్కడ పెరుగుతున్నాయన్న విషయం మనకు స్పష్టం అవుతుంది గతంలో ఈ ఎలుగుబంటల దాడిలో సుమారు నలుగురు ప్రజలు కూడా గాయపడ్డారు ఉద్యానవనాలు ఎక్కువగా ఉన్నాయి ఆ ఉద్దానం ప్రాంతంలో మాత్రం ప్రతి గ్రామం కూడాను తోటల నడుమే ఉంటుంది తెల్లవారు లెగిస్తే ఇంటి బయట అడుగు పెడితే జీడి మామిడి అదేవిధంగా కొబ్బరి తోటల్లో సేద్యం చేయడానికి వెళ్తుంటారు అటువైపుకు వెళ్లాలంటే తిరిగి ప్రాణాలతో ఇంటికి చేరుతామా లేదన్నటువంటి భయం వారిని వెంటాడుతుంది మనుషులు ప్రాణాలు తీస్తున్నటువంటి ఈ ఎలుగుబంటల బారి నుండి తమను కాపాడాలని అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు వినవించుకున్నా కూడాను వారు కనీసం వాటిని ఇక్కడి నుంచి తరిమేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలే ముందుకొచ్చి కొంతమంది మాత్రం రెండు రెండు మూడు ఎలుగుబంటలు కూడా హతమార్చారు మరికొంతమంది అయితే మాత్రం ఆ ఎలుగుబంటలు రాకుండా గ్రామ పరిసర ప్రాంతాల్లో రాత్రి పగులు కర్రలు పట్టుకొని కాపలా కాస్తున్నారు అంటే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఎలుగుబంట్ల సంఖ్య మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి వారి మనుగడకే ముప్పు వాటి వెళ్తున్నటువంటి ఎలుగు బంటలు ఈ రోజు వచ్చి అటు వాహన పోక రాకపోకలకు కూడా ఆటంకం కలిగిస్తున్నాయంటే వాటి సంఖ్య ఎమేరకు మేరకు పెరుగుతుందని కూడా మన స్పష్టం ఉంది ఉద్దానం ప్రాంతంలో గత ఆరేళ్లలో చూసుకుంటే కనుక పెద్ద సంఖ్యలో వీటి తాలూగా సంతానోత్పత్తి జరిగింది తోటల్లో దొరికినటువంటి పళ్ళు పొలాలు తినుకుంటూ బతికేటటువంటి వాటికి ఆ పరిసర ప్రాంతాల్లో నీటి కొరత ఎక్కువగా ఉండడంతో మాత్రం గ్రామాల వైపు వచ్చి గ్రామం ఇళ్ళ చుట్టూ తిరిగి నీటి కోసం వచ్చి అక్కడ గ్రామస్తులు కూడా భయపెడుతున్నాయి ఒక ఒక రకంగా చెప్పాలంటే వాటిని వాటిని సంరక్షించుకునే క్రమంలో అక్కడ ఊరు చివరిలో ఉన్న గుడిల్లో కూడా చొరబడి అక్కడ భక్తులు కూడా రాకుండా అడ్డుపడుతున్నాయి ఇలా రోజు రోజుకి ఎలుగుబంటలు దాడులు పెరిగిపోతున్నా కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ బల్లో అరికట్టేందుకు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆ ప్రజలంతా కూడాను తమ మనుగడకే ముప్పు వాటిల్తుంది మేము సేద్యం చేయడానికి వెళ్ళాలనుకున్నా లేకపోతే తోటలో ఏదైనా వ్యవసాయ పనులు చేయడానికి వెళ్ళాలన్నా కూడాను భయమేసే పరిస్థితి ఉంది వీటి బారిన పడి ఇప్పటికే నలుగురు మృతి పడినా కూడాను అధికారులు ఎందుకు వాటిని అక్కడ నుండి తరిమే ప్రయత్నం చేయట్లేదు ఇలా తరిమకుండా ఉండిలాగుంటే మాత్రం తాము గ్రామాలు విడిచి వెళ్ళిపోవడం తప్ప ప్రత్యామ్నాయం మాత్రం ఏమీ కనిపించట్లేదు ఉదయం లెగిస్తే ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టిన వెంటే తోటలో అడుగు పెట్టాల్సిన స్థితిలో జీవనం సాగిస్తున్న తమకు మాత్రం ఈ ఎలుగుబంటలు భయం మాత్రం వెంటాడుతూనే ఉంది ఈ వీటిని ఇక్కడ నుంచి తరిమితే తప్ప ఆ గ్రామాల్లో తాము ఆవాసం ఉండే పరిస్థితి లేదని మాత్రం మొరపెట్టుకుంటున్నారు నిన్న రెట్టి వద్ద ఆ ఎలుగుబంటి రోడ్డుపైకొచ్చి అలా హల్చల్ చేస్తుంటే ఒక్క అటవీ శాఖ అధికారి కూడాను అటువైపు రాకపోవడంతో వారే స్వచ్ఛందంగా తన దాని మానసిక స్థితి బాగోపోవడంతో దాన్ని మెల్లగా తోటలోకి నెట్టడం జరిగింది కాకపోతే ఇలా ఇంకా ఎన్ని ఎన్ని ఎలుగుబంటలు ఒంటరిగా సంచరిస్తున్నాయి వాటి వైపుగా వచ్చిన వారిపై దాడి పాల్పడే ప్రాణాలు కూడా హరిస్తున్నాయి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వాటిని ఎందుకు ఇక్కడ నుంచి తరిమే ప్రయత్నం చేయట్లేదు ప్రజల్ని అవగాహన పరుస్తున్నారే తప్ప ఎలుగుబంటలు నుండి వైపు నుండి వచ్చి దాడి చేస్తాయనే విషయం తమకు తెలిస్తే తమ ప్రాణాలను తమ కాపాడుకోగలం కానీ అవి ఎట్టు నుంచి దాడి చేస్తాయనే విషయం కూడా తమకు తెలియనట్టు పరిస్థితి ఉంది ఆ తోటల్లో నిర్భయంగా సేద్యం చేసుకోవడంతో పాటు ఉద్యానవనాలు సాగుతుంది చేసుకుంటే తమకు మాత్రం ఈరోజు సేద్యం చేయాలడానికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు కూలీలు అయితేనేమి రైతులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులైతే మాత్రం కూలీలు దొరక ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆ తోటల్లో పనిచేసేందుకు కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎలుగుబంటలు తమపై ఎక్కడి నుండి దాడి చేస్తాయని భయం వెంటాడుతున్న క్రమంలో రైతులు మాత్రం ఉద్యానవనాలని పూర్తిగా విడిచిపెట్టుకునే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ జీడి మామిడి పంటకొచ్చే టైంలోనూ విచ్చల విడిగా సంచరిస్తూ ఆ పళ్ళు ఏరడానికి పిక్కలు వేరడానికి వెళ్ళినటువంటి వారిపై దాడి చేస్తున్నాయి కొబ్బరి తోటల్లో కొబ్బరికాయలు దించడానికి వెళ్లాలనే కూడాను తమకు అటువంటి పరిస్థితి లేకుండా పోయేది గతంలో నిర్భయంగా వెళ్ళి సేద్యం చేసుకున్న తమకు మాత్రం ఈ రోజు ప్రాణహాని పొంచి ఉంది ఎటువైపు నుండి ఎలుగు బంటలు తమ ప్రాణాలను హరిస్తే ఈ రోజు వరకు నిన్నటి వరకు కూడాను అవి తోటల్లో సంచరిస్తూ విధ్వంసం సృష్టించేవి ఈరోజు రోడ్లపైకి వచ్చి గ్రామాల్లో చొరబడి గుడుల్లో కూడాను తలదాచుకునే పరిస్థితి ఉందంటే వీటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అనడానికి ఈ ఘటనలు తారకాణంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎలుగుబంటలు బారిన మాత్రం ఈ ఉదానం ప్రాంతం ప్రజలను కాపాడి తమకు నిర్భయంగా ఉం జీవించే అవకాశం కల్పించాలని వాపోతున్న మరి ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు ఆ ఎలుగు బంటలు నుండి తరుముతారా లేదా వాటిని అలా విడిచిపెట్టేసి ప్రాణాలు హరిస్తున్న చోద్యం చూస్తుంటారా అన్న విషయం వేచి చూడాల్సిందే ఉద్దానం ప్రాంతం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ జాన్సిల్తో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం